ధర్మేంద్ర ధర్మేంద్ర గారు ఇప్పుడు చిరంజీవి గారు ఇంటిది ముట్టడిందామని జేసీ నాయకులు అంటున్నారు. అసలు ఈ ఇష్యూ ఎందుకు ఎందుకు వాళ్ళు చిరంజీవి గారు ముట్టడించాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అమరావతి జేఏసీకి ఎక్కడో అమరావతి ఆంధ్రప్రదేశ్ జరిగేదానికి ఇక్కడ చిరంజీవి గారిది ఇక్కడ ఇంటి ముట్టించడానికి సంబంధం అనేది అక్కడ లేదు. అది ఇది ఈ రకమైన ఒక చెత్తలోకి చిరంజీవి గారిని లాగడం అనేది గత 12-13 సంవత్సరాలు మేము చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఆ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ రూలింగ్లో ఉన్నప్పుడు కానీ పనిగెట్టి ఆయన లేని సిచ్యువేషన్లో కూడా ఆయన లేనట్లో కూడా ఇప్పుడు ఆయన సేవా మార్గంలో అన్నాడు. ఆయన ఇండస్ట్రీలో ఆయన పని చేసుకుంటూ ఆ ఇండస్ట్రీ పెద్దగా ఉండి సినిమాలు చేసుకుంటూ ఆ రక్తదానం ఆ నేతదానం పనుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు వెళ్ళి ఈ ఇంటి ముందుకు వచ్చి 500 మంది 600 మంది రావడానికి ప్లాన్ చేసి ఇవన్నీ చేయడం కంటే ఎవరిని మభ్యపెట్టి ఎవరిని భయపెట్టేస్తామని అంటే ఆయన అంటే ఇవన్నీ చూసేసాం గత 12-13 సంవత్సరాలుగా చూసేసాం. అయిపోయింది ఈసారి ఇంకెవరు మేము సహించే ప్రసక్తి లేదు. ఈసారి మేము అందరం డిసైడ్ అయ్యి వచ్చాం. బయట చూసాక 1000 మంది ఎంతమంది ఉన్నారో డిసైడ్ అయ్యి వచ్చాం. ఇంట్లో కూడా చెప్పొచ్చాం ఈ 1000 ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకెళ్ళిపోవడం రెడీగా ఉన్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ ఇష్యూకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు, అమరావతి అక్కడే ఉండాలని జన సైనికులు ఏంటి, కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అయినా వాళ్ళు చిరంజీవి గారిని ఎందుకు ముట్టడించాలనుకుంటున్నారు? ఈ కారణాలు ఏమన్నా అదే అండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు ఉంటుంది, పర్సనల్గా ఎవరి అభిప్రాయం వాళ్ళు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఫ్యాన్స్లో కూడా అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. కొంతమంది నిజంగా అమరావతికి ఉండాలని కూడా కోరుకోవచ్చు, దాని తప్పులేదు. కానీ ఈయన కుంపట్లో లాగడం, మేము దాని గురించి టాపిక్ ఆ ఇష్యూ గురించి మేమేం స్పందించట్లే. ఈయన ఎందుకు లాగాలి దాంట్లో? అంటే ఈయన అంట గ్రాంటెడ్గా తీసుకోవడమా? ఈయన అంటే ఫోన్లో ఈయన మెతగ్గా ఉంటారు, ఈయన మంచితనం, ఈయన ఎవరిని తీసుకోరని అంత లోకు కట్టేశారా? అసలు ఈసారి నుంచి అనవసరంగా ఈ మీడియా కానీ వీళ్ళు కానీ ఇలా ఇంటెన్షనల్గా అటాక్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు తీసుకునే ప్రసక్తే లేదండి. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు వస్తే ఒకవేళ ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? మీరు చూసారు కదా బయట పరిస్థితి, అందరూ ఇంట్లో చెప్పొచ్చారండి. శ్రీకాకుళం నుంచి, తమిళనాడు నుంచి, బెంగళూరు నుంచి అందరూ చెప్పొచ్చారు. అందరూ కూడా అలాగే రియాక్ట్ అవుతారండి. ఆల్రెడీ పోలీసులు అంత బయట బందోబస్తు చూశారు కదా, వాళ్ళు ఉంటే రమ్మనండి, మేము వెల్కమ్ చేస్తున్నాం. బాబు అమరావతి జేఏసీ రండి. ఒకవేళ వచ్చి అడావుడు కానీ ఇలాంటి రచ్చ కానీ చేస్తుంటే మీ తరహాలో మీరు డెఫినెట్గా అసలు తగ్గేదే లేదు. మేము వచ్చిందే దాని గురించి, పొద్దున్నే 6 గంటల నుంచి వాళ్ళు 8 గంటలకి వస్తాను ప్రెస్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు? 11 అవుతుంది, రమ్మనండి, మేము రావాలని వెయిట్ చేస్తున్నాం. ఒకసారి మేము మా కాలిపోయి ఉన్నాం, మేము కూడా 12-13 సంవత్సరాలుగా రగిలిపోతున్నాం. రమ్మనండి, మేము కూడా చెప్తాం సమాధానం. ఫైనల్గా అయితే మీరైతే సపోర్ట్కి ఎలా నిలబడి ఉంటారో గోడలా మీ? అసలు ఆ సమస్య లేదు, ఈ ఇష్యూనే కదా. ఎప్పుడు వచ్చినా సరే మెగాస్టార్ మెగాస్టారే, మేము అట్లాగే ఉంటాం. పైగా ఇలాంటి వాటిలో ముందుకు లాగితే మాత్రం తీసుకునే ప్రసక్తే లేదు. ఇదిగోండి అమరావతి జేఏసీ, మీకు దమ్ముంటే మీరు నిజంగా పోరాటం చేస్తే పులివెందులు వెళ్ళి జగన్ ఇంటి ముందుకు వెళ్ళండి, వెళ్ళరు. అక్కడ సమాధానం మీకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మేము ఇక్కడ మంచిగా డీల్ చేస్తాం కాబట్టి మా దగ్గరికి వస్తారు, అంతేనా? కనీసం శాసనసభ్యుడిగా కూడా లేరు చిరంజీవి గారు ఆయన దగ్గరికి. శాసనసభ్యుడిగా కదా, పోటీ కూడా చేయలేదు, ప్రచారం కూడా చేయలేదు. ఆయన ఓన్లీ సేవా మార్గంలో ఉన్నారు. ఆయన నాకు రాజకీయాలు ఇప్పుడు వద్దనుకున్నారో లేకపోతే ఏదైనా మనం గౌరవించాలి దాన్ని. అంతేకాదు ఆయన రచనలోకి రావడం ఏంటి? ఉండే అంతమంది ఎంపీలు ఉన్నారు నీకు, శాసనసభ్యులుగా నిగ్గిన చాలా మంది ఉన్నారు, బాలకృష్ణ గారు, రోజా గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అదే అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రాయలసీమ రౌడీస్ అని తెలుసు, వాళ్ళు ఎలా సమాధానం చెప్తే తెలుసు. చిరంజీవి గారు ఏంటంటే చెప్పరు సమాధానం, మంచిగా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే, ఓ శత్రువు వచ్చినా వాటర్ ఇచ్చి పంపించరాకం. కానీ అయిపోయింది, ఆ రోజులు అయిపోయింది. ఇప్పుడు పులి కూడా గాండించకపోతే ఆవు అనుకుని కుక్కలు, వీధి కుక్కలు తవ్వే రోజులు ఇవి తప్పదు. పులి పుల్లిలాగే ఉండాలి, మెగాభిమానులు ఎట్లానే ఉంటారు ఈసారి నుంచి. థ్యాంక్ యూ.